కృష్ణ గారితో యాక్చువల్గా మీరు తీద్దాం అనుకున్నారు. కృష్ణ గారు నరేషన్ పెట్టుకుని ఆయన ఒక సినిమా తీయండి అని మిమ్మల్ని అడిగారు. సో నరేష్ గారిని పెట్టుకుని మీరు తీశారు. తర్వాత కృష్ణ గారు చూశారు సార్ ఫస్ట్ కాపీ ఏమన్నారు సార్? నేను నా మనసుకి నచ్చిందే నేను తీను అంటూ నరేష్ని ఓళ్ళు పట్టుకుని ఊమన్నా. అక్కడ నుంచి సర్ను వచ్చి అక్కడ దూకాలన్నా. ఓకే, నా బాడీ కరెక్ట్ కాదు ఏ అన్నా, కష్టమైంది భయ్యా అన్నాడు. ఏముందయ్యా, నేను సత్న వెళ్ళాడు దూకేసి అప్పుడు కొంచెం సన్నగా ఉండేవాడిని. అతను అన్నాడు సన్నగా ఉన్నావు నువ్వు. ఏమండేవారండి అతను? ఆయన లావు ఉండేవాడండి, కొంచెం బొద్దుగా ఉండేవాడు. సరే ఓకే, మొన్న కూడా చెప్పాడు ఒక ఫంక్షన్లో, ఈయన దుబ్బేస్తాడు ఓళ్ళ మీద మరిగెత్తమన్నాడు. ఫస్ట్ సినిమా గుర్తుపెట్టుకొని సెకండ్ పిక్చర్ థర్డ్ పిక్చర్ మళ్ళీ నరేష్తోనే తీసా. ఓకే, అదే మా వారికి వల్ల సార్. ఇప్పుడు అది ఫ్లాప్ అయిన తర్వాత మీరు ఏంచి భాగ్యరాజు గారి సినిమాని డబ్ చేశారు, ఆ విధంగా చాలా ప్రాఫిట్ పొందారు. సినిమాలు తీయకూడదనే ఒక డెసిషన్కి వచ్చారు. ఆ తర్వాత మళ్ళీ సినిమాలు ఎలా తీశారండి? ఆ తర్వాత నా స్నేహితుడు బంధువు ఒక ఫ్రెండ్ సినిమా ఒకటి చేయరాదా అన్నాడు. వద్దురా, నీకు తెలీదు సినిమా తీస్తే కష్టాలు ఎక్కువ వస్తాయి. నేను చూశాను ఈ 4 ఇయర్స్ వద్దు మనకి అన్న. ఆడు మా ఆవిడ దగ్గర కూర్చొని మా ఆవిడని వదిన వదిన అన్నయ్య బాగా చేస్తాడు, ఏదో సినిమా కామెడీ తీశాడు. హోమ్ డిపార్ట్మెంట్ రికమెండేషన్. ఆడు బంధువు అవుతాడు. అదే అండి, అవును చేయమను అన్నాడు. మోస్ట్ పవర్ఫుల్ రికమెండేషన్ కదా సార్, వాళ్ళని నేను మాట్లాడుతున్నాను. నా మనసుకు నచ్చకపోతే అవ్వడి మాట విన్నాను, అది అందరికీ తెలుసు. చిన్నప్పటి నుంచి నాతో ట్రావెల్ చేసిన ప్రతి ఒక్కడికి తెలుసు. కానీ పాపం హింసించేవాడు నన్ను. పొద్దున నేను బయటికి వెళ్ళాక మామిడి మొత్తానికి చెయ్యాలి అన్న ఫీలింగ్ వచ్చింది. వాడు చెప్పిన మాటలు అలాంటివి, నీ ఫస్ట్ పిక్చర్ ఇట్టు, సెకండ్ పిక్చర్ కమర్షియల్గా యాక్షన్ ప్యాకెడ్ మూవీ. అప్పుడు డాకు సినిమాకి నాకు మరో కేఎస్ఆర్ దాస్ వచ్చాడు అనే లెవెల్కి పేరు వచ్చింది. కేఎస్ఆర్ దాస్ అంటే తెలుగు ఫిలిం ఫీల్డ్లో ఈజ్ కింగ్ మేకర్. అవునండి, ఆయన ఓన్గా చేస్తాడు. మెరుపుదాడి ఇవన్నీ ఇంకా చాలా సినిమాలు ఉన్నాయి కదండి, యాక్షన్ సినిమాలు అంటే ఆయనదే. మెరుపుదాడి అతను కాదు, మెరుపుదాడి ఆయనది కదండి, దాస్ గారిది కదండి. అది మన పిఎన్ రామచంద్ర, రామచంద్ర గారు. ఓకే, వాడు పిఎన్, నేను ప్యారలల్గా, నేను డాగు చేస్తున్నా వాడు మెరుపుతాడు చేస్తున్నాడు. ఓకే, సరే అలాగా ట్రావెల్ చేసి ఆ సినిమా ఇట్టు ఏదో కామెడీ సినిమా తీసాడు పోయింది, దానికి ఎందుకు టెన్షన్ పడాలి, ఒక మంచి యాక్షన్ పిక్చర్ తీస్తే మంచిది అని చెప్పాడు. కథలు లేవు అప్పుడు గుర్తొచ్చింది. అంతకుముందు బాగుండే రోజుల్లో టైగర్ నాగు అని స్టోర్ ఫోరంలో ఉండేవాడు, చాలా ఫేమస్ కదండి, ఫేమస్. ఆ తాలూకా మనుషులు వచ్చినప్పుడు అప్పుడు చిన్న చిన్న టేప్ రికార్డర్లో చిన్న ఇవి ఉండేవి. అతనితో అసలు మీరు సింహాచలంలో దొంగతనం చేసి పలానా స్టోటపురానికి పోలీసులు కన్నా మీకు ముందే వచ్చి ఎలా పడుకుంటారు మెళ్ళల్లో అని అడిగాను. అది దానికి జవాబు చెప్పాడు, మేము చిన్నప్పటి నుంచి యాక్స్ బ్లడ్ తాగుతాం. ఓకే, ఆ యాక్స్ బ్లడ్ తాగితే పరిగెత్తాలి మనిషి. ఈ ఎలిమెంట్ని ఇందులో కూడా ఈ మధ్య రవితేజ సినిమాలో పెట్టారు కదా సార్, క్రాక్లో పెట్టారు. క్రాక్ సినిమాలో ఆల్మోస్ట్ టైగర్ నాగ్ చిన్న ఇన్ఫ్లుయెన్స్తోనే క్యారెక్టరైజేషన్ చేసుకున్నారండి విలన్ది. ఓకే, గాడిద రక్తమే తాగుతూ ఉంటాడు ఆ పరిగెట్టడానికి. అది అడిగినప్పుడు కరెక్ట్గా ట్రైన్ వస్తుంది ఇక్కడికి అనే టైంకి వీటికి పట్టేస్తారు ట్రైన్ ట్రాక్ పక్కన హంటర్ పెట్టుకుంటారు. వాడు తాగేసి ఒక్క 2 నిమిషాలు అన్నీ వదిలేసామనుకో, ఆ బ్లడ్ అంతా గడగట్టేస్తా లోపల, ఈ డౌట్ ఇంకా. అందుకని ఆ కర్ర తీసుకుని కొడతా ఉంటారు.
తాగిన వాడిని గాడిద రక్తం ఆడు ట్రైన్ కన్నా ముందు పరిగెత్తాలి బా అలా అలవాటు చేసుకుని వాడి దెబ్బ తగలదు ఇంకా అదే ఇంకా గాడిద బ్లడ్ తాగినాడికి దెబ్బ తగలదు అలా ఇండస్ట్రీలో ఇద్దరు ముగ్గురు ఉన్నారు నాకు తెలిసిన వాళ్ళే వాళ్ళు ఎంత కొట్టు తగలదు అలా దెబ్బలు తింటూ ఫైట్ మాస్టర్లు సార్ ఫైట్స్ ఫైటర్స్ అండి వాళ్ళు కాదు ప్రొడ్యూసర్ ఉన్నాళ్ళు ఎందుకు వాళ్ళ పేరు అదేలేండి సార్ ఓకే అలాగా ట్రైన్ కన్నా ముందు పరిగెత్తగల శక్తి ఈ దీంట్లోంచి వచ్చి ఉన్నాడు కొన్నాళ్ళు అది చెప్పాడు ఆ ఒక సీన్ నేను తీలా ఎందుకంటే కొంచెం ఖర్చుతో కూడింది ట్రైన్ కన్నా ముందు పరిగెత్తు అంటే ఇప్పుడున్న టెక్నాలజీ అప్పుడు లేవు కాబట్టి నేను తీయలేను ఆ ఒక సీన్ వదిలేసాం అదే ఇంకో రకంగా ఏదో తీసాం స్టోట్ పూర్వం దొంగలని సో మీరు కొంత రీసెర్చ్ అనేది చేసి వాళ్ళతోని దాన్ని రికార్డెడ్గా చేసుకుని దాని నుంచి ఒక కట్ చేసుకున్నారు అంతే ఓకే ఆ సినిమా చాలా పెద్ద ఇష్టం సార్ స్టోట్ పూర్వం దొంగలు అంటే గుర్తొచ్చింది ఈ టైంలోనే మీకు చిరంజీవి గారికి చాలా క్లాష్ వచ్చింది అని విన్నాను చిరంజీవి గారు మీతో చాలా క్లోజ్గా ఉండేవారు కదండి ఆల్మోస్ట్ నువ్వు అనుకునే ఫ్రెండ్స్ క్లాష్ ఏం లేదండి ఏం క్లాష్ లేదు అంటే ఆయనది స్టోటపురం పోలీస్ స్టేషన్ అదే టైం కదండి యండమూరి గారు డైరెక్టరు కేశరామారావు ప్రొడ్యూసరు నేను ఆ సినిమా ఆ టైటిల్ పెడతానికి కారణం యండమూరి వీరేంద్రనాథ్ అతనే ఓకే ఆయన వాళ్ళే పెట్టా ఎలా సార్ ఇక్కడ డైరెక్షన్ నేర్చుకుని ఇక్కడ కష్టాలు పడేవాళ్ళు 100 మంది అన్నారు నువ్వు రాసుకుంటున్నావు నీకు చాలా వాల్యూ ఉంది రచయితగా చాలా వాల్యూ చాలా వాల్యూ నీ పని నువ్వు చేసుకోవడం మా పనిలో ఎందుకు వచ్చావు అన్న కోపం చిన్న మనసులో ఫీలింగ్ దానికి తోడు అదే టైంలో నాగార్జున్తో సినిమా తీశారు సేమ్ బ్యాక్గ్రౌండ్ టైగర్ నాగు బ్యాక్గ్రౌండ్ అండి అంటే స్టోటపురం దొంగలు బేస్డ్ ఓకే జరుగుతుంది అది మా తర్వాత ఎప్పుడో రిలీజ్ అయింది 26 ఎప్పుడో నేను స్టార్ట్ చేశాను ఆయన ఏదో అదే మంత్లో స్టార్ట్ చేశారు మా ఇద్దరికి ఏ విధమైన డిస్ప్యూట్స్ లేవు ఓకే నేను 85లో ఓడిపోయినప్పుడు చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళా ఏం ఓడిపోయినప్పుడు సార్ అదే ఓ సినిమా తీసి ఫెయిల్ అయినప్పుడు అదే ఇంకా డైరెక్షన్ వద్దనుకుంటున్న టైంలో అదే మూడో సినిమా తీసి డైరెక్టర్ డైరెక్షన్ వద్దు అని అనుకుంటున్న సమయంలో మీరు చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళారు కలిస్తే సాగర్ ఫ్రాంక్గా చెప్పాలంటే నేను ఇప్పుడు చేసే పొజిషన్లో లేను ఓకే నేను చేస్తాను నీకు బిజీ షెడ్యూల్ బాగా బిజీ నేనే చెప్పానికి నువ్వు చేయలేవు అని కూడా నేనే చెప్పాను నువ్వు అనుకునేవారు కదండి మీరు అప్పుడు ఈ బేషిజాలు లేవు ఇప్పటికీ ఆయన నలుగురులో ఉన్నా నన్ను చూస్తే విష్ చేస్తారు నేను ముందే విష్ చేస్తాను అప్పుడు వాల్యూస్ మనుషులకి చాలా ఎక్కువ ఉండే అవునండి ఇప్పుడు లేవు అంటే చిరంజీవి గారు మీరు కలిసి ఏమైనా సినిమాకి పనిచేశారా సార్ ఏం చేయలే కానీ మీకోసం ఆయనకి తెలుసు అదే ఇండస్ట్రీలో ఒక సినిమా చేసిన తర్వాత మీకు ఆల్మోస్ట్ మంచిది వస్తుంది కదండి అప్పుడు వెంకన్న బాబుతో చిరంజీవి వాళ్ళు తిరిగేవారు వెంకన్న బాబు ఏంటంటే ఆల్మోస్ట్ ఆల్ శ్రీదేవి డేట్స్తో సహా చూసే ఒక పవర్ఫుల్ వ్యక్తి అతను కొంత చెప్పు ఉంటాడు మరి టోటల్గా ఎందుకో మీ ఇద్దరం కలిసి మేము కలుస్తానికి కారణం ఏంటంటే మాకు డీలక్స్ హోటల్ అని ఒక సెంటర్ ఉంటుంది చెన్నైలో సార్ అక్కడికి అందరం చేరుతాం ఈ నటులు కొంచెం హైఫైడ్ పీపుల్ డీసెంట్ పీపుల్ అంతా అక్కడ వస్తారు అంటే అరౌండ్ 1980-85లో అండి ఇది ఓకే ఇది ఇంకా ముందు నుంచే 80s నుంచి ఈ ఆర్టిస్ట్ సుధాకర్ నాకు బాగా కమెడియన్ సుధాకర్ వాళ్ళ ఫాదరు ఏలూరులో రైల్వే స్టేషన్లో క్యాంటీన్ నేను ఇప్పుడున్న ఏలూరు వెళ్తే కూడా ఆ క్యాంటీన్ నుంచే మనకి ట్రైన్లోకి వస్తూ ఉంటుంది టిఫిన్ అది అడిగితే నేను చేస్తాను నీకు నీకని ఒక్కడికి చేయలేను అంటే చిరంజీవి గారిని అడిగారండి మీరు అడిగారండి ఆయనే చెప్పారు నేనే అడిగాను
సినిమా చేస్తావా నాకు ఇలాగ లాస్ అయింది అన్న. అంటే మీరు డైరెక్టర్గా అడిగినట్టండి ప్రొడ్యూసర్గా అడిగినట్ట? ప్రొడ్యూసర్గా డైరెక్షన్ గా నేను వద్దనుకున్నాను. డైరెక్షన్ వేరే వాళ్ళని ఎవరినో పెడదామని. అంటే ఆయన ఇష్టం, మనకు చిరంజీవి గారు ఆప్షన్ అది. మనకు కావాల్సింది డబ్బు, మనం పోగొట్టాము, మన డబ్బులు మనకు కావాలి. మన డబ్బులు కావాలంటే చిరంజీవి ఒక్కడే అప్పుడు ఉన్న హీరో. ఓకే, ఆయన చేస్తే నూటికి నూరు పాళ్ళు కనీసం ఒక 5 కోట్ల లాభం వస్తుంది. ఓ, అప్పట్లో రోజుల్లో అప్పట్లో అప్పుడు సుధాకర్కి, హరి ప్రసాద్కి, నారాయణరావు గారు, నారాయణరావుకి ఇంకెవరికో కలిపి చేశాడు. ఆయన రూమ్మేట్స్ కదండి వాళ్ళందరూ. వాళ్ళ నలుగురికి 4 పావలాలు వేసి లాభం. ఓకే, అలా మనకి ఇస్తా అన్నాడు. ఓకే, అలా సినిమా చేసుకోమని మీకు ఆఫర్ ఇచ్చారు. సినిమా చేస్తా అన్నారు. ఎప్పుడు అన్నా? అంటే చూస్తున్నావు కదా ఇవన్నీ ఎవరిని అన్నాడు. సరే, కనీసం నా టోకెన్ నెంబర్ చెప్పు అన్నా. టోకెన్ అంటే నువ్వు 8 అంటే నీ 10 అవుతావు కదా, ప్రయారిటీ లిస్ట్ చెప్పమన్నారు. అదే చెప్పాడు. చెప్పినాక ఈ పరిస్థితుల్లో నిన్ను రోజు కలవాలా, వారంకి ఒకసారి కలవాలా, నెలకు ఒకసారి కలవాలా? ఇప్పుడు దగ్గర అయిపోయా ఇంకా. అవునండి, అవును అవును, మనం అడుకునే పోషణకి వచ్చాం కదా. అంటే అదేం లేదు, నేను చెప్తాను నీకు. ఆ తర్వాత ఈ స్టోర్ పురం దొంగలు దిగాల్సి వచ్చింది. మీ ఫ్రెండ్ ప్రోత్సాహంతోనే?